చూడండి సార్. అనకాపల్లి జిల్లాలో వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ హాల్ నందు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బీసెట్టి వెంకట సత్యవతమ్మ, డాక్టర్ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీ దంపతులచే జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం యోగాభ్యాసకులు జగన్ గారి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి గెలుపొందిన అభ్యర్థులకు గౌరవ ఎంపీ దంపతుల చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయటం జరిగింది. అనంతరం గౌరవ ఎంపీ దంపతులు యోగాభ్యాసకులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ సత్యవతమ్మ మాట్లాడుతూ, యోగా మన సంస్కృతిలో ఒక భాగమని, యోగాభ్యాసన వల్ల మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుందని, ముఖ్యంగా యోగా వల్ల ఒత్తిడి బారిన పడకుండా నివారిస్తుందని, ముఖ్యంగా యోగాని అభ్యసించాలని గౌరవ ఎంపీ గారు పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి DMNHO హేమంత్ కుమార్, NTR హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ఇన్ఛార్జ్ DCHS శ్రవణ్ కుమార్, బీసెట్టి గంగాధర్, పతంజలి యోగా సెంటర్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బీసెట్టి దొరమ్మ నాయుడు, యోగాభ్యాసకులు మాదేటి జనార్దన్ రావు, మాదేటి లీలా, బుద్ధిరెడ్డి నరసింహరావు, పుల్లేటి సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి ఒక గర్వకారణంగా భావిస్తూ, ఈ యోగా వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా చిన్నారులు ఇప్పుడే సాయం గారు విద్యార్థినులు యోగా యొక్క ఆవశ్యకత వాటి వల్ల లాభం.
యోగాలో ఇంకా ఆసనాలలో వాళ్ళని ప్రోత్సహించే విధంగా చిన్న చిన్న బహుమతులను చేస్తున్న కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా నుండి వివిధ యోగా సంస్థల తరఫున చిన్నారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఎంతో చక్కగా వాళ్ళు నేర్చుకున్న ఆసనాలన్నీ కూడా ప్రదర్శించండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ముఖ్యంగా మహిళలు వారు కూడా ఎంతో ఉత్సాహంగా వారి ఆసనాలన్నీ కూడా వేయడం ఎంతో సంతోషాన్ని కార్యక్రమానికి సంబంధించి యోగా టీచర్స్ అందరికీ కూడా ఈరోజు భారతదేశం గర్వంగా ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చిన రోజు ఎందుకంటే యోగా విద్య అనేది భారతదేశం మొట్టమొదటిసారిగా మన యోగాన్ని ప్రపంచవ్యాప్తం చేసింది భారతదేశం. మన పూర్వకాలంలో ఋషులు మహర్షులు కూడా మరి యోగ శాస్త్రాన్ని అభ్యసించి దేశ దేశాల నుంచి కూడా నలంద తప్పించడానికి విశ్వవిద్యాలయాల్లో ప్రపంచ నలుమూలల నుంచి కూడా విద్యార్థులు వచ్చిన దేశం బాగా భవిష్యత్తుగా పోయి యోగా ఇంపార్టెన్స్ ఎందుకంటే యోగా ఆరోగ్యాన్నించే ఒక దివ్య ఔషధం. చిన్నతనం నుంచే యోగాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల వారు సంపూర్ణ ఆరోగ్యం ఆటోగుతారన్నప్పటికీ సైన్స్ అండ్ రీసెర్చ్ కూడా పనిచేస్తుంది. అనేక రకాల వ్యాధుల నుంచి కూడా వాళ్ళు నయమవుతారు. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా కూడా దాన్ని ప్రివెన్షన్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కరు కూడా యోగాన్ని తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి యోగా జరిగింది. యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ సభ్యత మాసికలో అందరు కూడా యోగాని ఒక దివ్య మంత్రంగా ప్రతిరోజు ఉదయం కనీసం ఒక అరగంట మినిమం 1 అవర్ చేస్తే ఇంకా కూడా వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. సందేహం వెరీ మచ్. జై హింద్.